ఎనర్జెటిక్ స్టార్ రామ్ కెరీర్ లో పక్కా మాస్ మూవీ పెద్దగా చేయలేదనే చెప్పాలి. ప్రస్తుతం ట్రెండ్ కూడా అలాంటి ఊరమాస్ సినిమాలకు అనుకూలంగా లేదు అనుకుని డిఫరెంట్ జానర్ లో చాలా మంది మూవీస్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో పోకిరి, దేశముద్రు లాంటి అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీస్ చేసిన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు రామ్. మరి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే, జైలు నుండి తప్పించుకున్న హీరో అనుకోకుండా ఒక ఫైట్ లో గాయపడగా మెదడుకు సంబంధించిన పరిశోధనలు చేసే హీరోయిన్ నిధి హీరో మెదడులో ఒక డ్యూయల్ మెమరీ చిప్ పెడుతుంది. అసలు ఆ చిప్ ఎందుకు పెట్టారు, మరో హీరోయిన్ నిభాతో హీరో లవ్ స్టోరీ ఏంటి అనేది అసలు సిసలు కథ. కథ పూర్తిగా రివీల్ చేయకుండా మెయిన్ ప్లాట్ ను మాత్రమే ఇక్కడ తెలియజేశాము. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, కథ పాయింట్ సినిమా మొత్తం చూసాక ఇంత చిన్నదా అనిపిస్తుంది, కానీ రేసీ స్క్రీన్ ప్లే తో పూరి రఫ్వాడించాడు. అసలు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా ఒక సీన్ తర్వాత ఒకటి వస్తూ ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తితో సినిమాను చూసే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకుని మెప్పించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇక హీరో రామ్ పర్ఫార్మెన్స్ దుమ్ము లేపేసిందని చెప్పవచ్చు. రామ్ ఎనర్జీ అదుర్స్ అనిపిస్తుంది, నటన కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి. తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ మొదట్లో కొంచెం ఇబ్బంది పెట్టినా తర్వాత అవి అలవాటు పడ్డ తీరుతో రామ్ స్క్రీన్ ప్లే చెడుగుడాడేశాడు. చాలా సన్నివేశాలలో తన డైలాగ్స్ తోనే సీన్స్ ని మెప్పించేశాడు రామ్. ఇక హీరోయిన్స్ ఇద్దరు నటన పరంగా ఓకే అనిపించుకున్న గ్లామర్ షోతో ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రల్లో సత్య రోల్ బాగుందనిపిస్తుంది. మిగిలిన నటీనటులు ఉన్నతలో బాగానే పర్ఫామ్ చేశారని చెప్పవచ్చు. సంగీతం విషయానికి వస్తే, చాలా ఏళ్లకు మణి శర్మ తన మార్కును చూపెట్టి సినిమాకు వెన్నెముకగా నిలిచాడు. అన్ని పాటలు ఆకట్టుకోగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో దుమ్ము దులిపేశాడు మణి శర్మ. క్లైమాక్స్ ఎపిసోడ్ లో మణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు. అప్పటి వరకు సినిమా లెవెల్ కి మించి క్లైమాక్స్ ఎపిసోడ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీర లెవెల్లో ఉంటుంది. సినిమాతో మణి శర్మ మళ్లీ అద్భుతమైన కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా ఇక మీదట ఫుల్ బిజీగా దూసుకుపోవడం ఖాయమని చెప్పవచ్చు. ఇక డైరెక్షన్ పరంగా పోకిరి, దేశముద్రు లాంటి అల్ట్రా మాస్ మూవీస్ తో మెప్పించిన పూరి జగన్నాథ్ మళ్లీ అలాంటి మాస్ మూవీతోనే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. టెంపర్ తర్వాత సరైన హిట్ లేకపోయినా కానీ పూర్తి కసితో ఈ సినిమాను తెరకెక్కించిన పూరి జగన్నాథ్ వింటేజ్ పూరి జగన్నాథ్ ను బయటకు తీసి రఫ్వాడించాడనే చెప్పాలి. కథ పాయింట్ అంత పకడ్బందీగా లేకున్నా తనదైన స్క్రీన్ ప్లే తో డైలాగ్స్ తో మెప్పించి సినిమా మొత్తం తన మార్కును చూపెట్టాడు. మొత్తం మీద సినిమాలో హైలైట్స్ గా చాలా విషయాలే ఉన్నప్పటికీ పకడ్బందీగా కథ లేకపోవడం, ఓవర్ గా అరవడాలు లాంటివి ఉండటం, టూ మాసీగా ఉండటం చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్. అవి పక్కకు పెడితే సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారికి విందు భోజనంలా అనిపిస్తుందని చెప్పవచ్చు. సినిమాకు ఓవరాల్ గా మేమిస్తున్న రేటింగ్ 3 stars out of 5 stars. పక్కా మాస్ మూవీ అని ముందే చెప్పి మరీ తీశారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తూ ఈ రేటింగ్ ను ఇస్తున్నాం. మాస్ ఆడియన్స్ అద్భుతంగా అలరించే అంశాలున్న సినిమాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాను చెప్పుకోవచ్చు. ఇక క్లాస్ ఆడియన్స్ సినిమాను ఎంతవరకు ఆదరిస్తారు అనే దానిపై సినిమా ఎంత దూరం వెళ్తుంది అనేది చెప్పగలమని చెప్పాలి. మొదటి వీకెండ్ వరకు మాత్రం బాక్సాఫీస్ ను ఈ సినిమా ఓ రేంజ్ లో ఏలడం ఖాయమని చెప్పవచ్చు. ఇక వర్కింగ్ డేస్ లో క్లాస్ ఆడియన్స్ ఎంతవరకు థియేటర్స్ కి తరలి వస్తారు అనే దానిపై లాంగ్ రన్ లో సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనేది చెప్పగలం. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.